హలో గైస్, గత కొంతకాలంగా మనం ఇబ్బంది పడుతున్న కోవిడ్-19 బారి నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. కానీ ఈలోగానే ఒక కొత్త వైరస్ ఈ ప్రపంచాన్ని మళ్ళీ భయపెట్టడానికి రాబోతుందని తెలుస్తుంది. రీసెంట్గా మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినటువంటి WHO కొన్ని హెచ్చరికలను జారీ చేస్తుంది. అది ఎందుకంటే త్వరలోనే ఈ ప్రపంచాన్ని మరొకసారి భయాందోళనకు గురి చేయడానికి కరోనా కన్నా 20 రెట్లు ప్రమాదకరంగా ఉండే ఒక కొత్త వైరస్ రాబోతుందని తెలుస్తుంది. అంతేకాదు, ఈ వైరస్ దాదాపుగా 5 కోట్ల మందిని ప్రాణాలను తీసుకోబోతుంది. అయితే అసలు ఏంటి ఈ వైరస్, అలానే ఈ వైరస్ రావడానికి గల రీజన్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో ఈ వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ వైరస్కి శాస్త్రవేత్తలు డిసీజ్ ఎక్స్ అనే పేరుని పెట్టడం జరిగింది. అసలు ఈ పేరుకు గల మీనింగ్ని తెలుసుకోవడం కోసం నేను రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, సైంటిస్టులు ఈ వైరస్ని ఇంకా ఎక్కడా గుర్తించలేదు. కానీ ఈ వైరస్ ఏదో ఒక మూలన వచ్చే ఉంటుందని, వైరస్ ఎలా ఉండబోతుందో అని, అండ్ ఇది ఎంతవరకు హ్యూమన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అని ప్రిడిక్ట్ చేశారు. సో ఇక్కడ ఈ వైరస్ని ఇంకా గుర్తించలేదు కాబట్టి ఈ వైరస్కి ఎక్స్ అనే టర్మ్ని యూజ్ చేయడం జరిగింది. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నా. అయితే దాదాపుగా 18వ శతాబ్దం నుండి మనం ఎన్నో రకాల వైరస్లను ఎదుర్కొన్నాం. అందులో మెయిన్గా చికెన్ పాక్స్, స్పానిష్ ఫ్లూ, ప్లేగ్యూ, అలానే రీసెంట్గా వచ్చిన కోవిడ్-19 లాంటి వైరస్లను పాండమిక్ డిసీజెస్గా గుర్తించాము. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఈ డిసీజ్ ఎక్స్ వైరస్ని కూడా పెద్ద ప్రమాదంగానే భావించాలి. అయితే ఈ వైరస్లన్నీ ఎక్కువ శాతం జంతువుల నుండే వ్యాపించడం జరిగింది. వాటిలో మెయిన్గా మన జనరేషన్కి తెలిసినటువంటి కోవిడ్-19 ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఈ కోవిడ్-19 వైరస్ ఒక గబ్బిలం నుండి వచ్చింది అనే విషయం మనందరికీ తెలుసు. సో అదేవిధంగా మనం ఇప్పటివరకు చూసిన వైరస్లన్నీ రావడానికి గల కారణం జంతువులు. సో మనం ఈ డిసీజ్ ఎక్స్ వైరస్ని కూడా జంతువుల నుండే వచ్చి ఉండవచ్చని అనుకోవచ్చు. అయితే ఇప్పటివరకు మనం కనిపెట్టిన వైరస్లు కేవలం 10లు లేదంటే 100ల సంఖ్యలో మాత్రమే ఉండవచ్చు. కానీ ప్రపంచంలో 2 లక్షల సంఖ్యలో వైరస్లు, వాటి జాతులు ఉన్నాయి. బట్ వాటిలో చాలా వరకు వైరస్లు మంచులో కూరుకుపోయి ఉన్నాయి. అయితే ఇప్పుడు మనంతటా మనమే ఆ మంచుని కరిగేలా చేసి ఎన్నో ఏళ్ళుగా మంచులో కూరుకున్న వివిధ రకాల వైరస్లను బయటకు వచ్చేలా చేసి వాటి పరిణామాన్ని మార్చుకొని మనుషులకు స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకుంటున్నాము. అంతేకాదు, కొన్ని అగ్రదేశాలు తమ శత్రుదేశాలపైన పగ తీర్చుకోవడానికి కొన్ని రకాల వైరస్లను ల్యాబ్లలో కనిపెట్టి వాటిని ఒక బయోవెపన్లా వాడి శత్రుదేశాలపైన స్ప్రెడ్ అయ్యేలాగా చేస్తున్నాయి. సో ఒకవేళ ఈ వైరస్ హ్యూమన్స్కి స్ప్రెడ్ అయితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వైరస్ యొక్క ఎఫెక్ట్ అనేది మనం గతంలో చూసిన కోవిడ్-19 సిమ్టమ్స్ లాగానే ఉంటాయి. అంటే దీని ఎఫెక్ట్ మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద పడుతుంది. దీని కారణంగా మనకి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, జలుబు మరియు జ్వరం రావడం జరుగుతుంది. అంతేకాదు, దీని ఎఫెక్ట్ అనేది కొన్ని మంత్స్ వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ ఎక్కడ నుండి వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. దాని గురించి పూర్తిగా తెలుసుకొని దానికి వ్యాక్సిన్ని కనిపెట్టేలోగానే అది ఎంతోమందికి వ్యాపించి ఎన్నో ప్రాణాలను తీసుకుంటుంది. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం కోవిడ్-19 చెప్పుకోవచ్చు. కోవిడ్-19 యొక్క సిమ్టమ్స్ని గుర్తించి దానికి వ్యాక్సిన్ని కనిపెట్టేలోగానే అది ఎన్నో వేల మందిని ప్రజలను చనిపోయేలాగా చేసింది. అండ్ వ్యాక్సిన్ని కనిపెట్టిన తర్వాత కూడా కోవిడ్-19 సెకండ్ స్టేజ్కి అప్గ్రేడ్ అయ్యి ఇంకా ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. అండ్ ఇప్పటివరకు కోవిడ్-19 సుమారుగా 70 లక్షల మందిని ప్రాణాలను తీసుకుంది. బట్ ఫ్యూచర్లో రాబోయే ఈ డిసీజ్ ఎక్స్ కోవిడ్-19 కన్నా 18 రెట్లు ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉందని, అయితే ఈ డిసీజ్ ఎక్స్ సుమారుగా 5 కోట్ల మంది ప్రాణాలను తీసుకునే ఛాన్స్ ఉందని WHO కొన్ని హెచ్చరికలను మెయిల్స్ రూపంలో జారీ చేస్తుంది. సో మళ్ళీ మన ప్రపంచం కోవిడ్-19 లాంటి వైరస్లను ఫేస్ చేయడానికి ప్రిపేర్ అవ్వాల్సిందే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఎక్కువగా ఈ వైరస్లు గాలి ద్వారానే సోకుతాయి. సో రానున్న కాలంలో ఇంకా ఎన్నో కొత్త రకాల వైరస్లు రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో వాటిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు అన్నీ ఒక్కటిగా లాక్డౌన్స్ని విధించి వ్యాక్సిన్స్ని ముందుగానే కనిపెట్టి వాటిని అప్గ్రేడ్ చేయడం ద్వారా వైరస్లను ఎదుర్కోవడం వీలుపడుతుంది. అండ్ అలానే కోవిడ్-19 కారణంగా ఎంతోమంది హాస్పిటల్స్లో బెడ్స్ అండ్ సరైన ట్రీట్మెంట్ దొరకక మరణించారు. సో ఈసారి గవర్నమెంట్
హెల్త్ కేర్ పైన ఫోకస్ చేసి వీలైనంత వరకు హాస్పిటల్స్ అండ్ బెడ్స్ ని ఇంప్రూవ్ చేయడం ద్వారా కొంచెం వైరస్లను ఎదుర్కోవచ్చు అయితే ఫ్యూచర్ లో వచ్చే వైరస్లను ఎదుర్కోవడానికి కొన్ని సంవత్సరాల పాటు లాక్ డౌన్లను విధించాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు సో దీని కారణంగా ప్రపంచ దేశాలు అన్ని ఎన్నో ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే గతంలోనే ఈ కోవిడ్-19 వైరస్ ఏదొక రోజు ఈ ప్రపంచాన్ని అతలకొతలం చేస్తుందని 2011 లోనే ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రెడిక్ట్ చేసి చెప్పారు సో ఈ డిసీజ్ ఎక్స్ వైరస్ యొక్క ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది అండ్ ఇన్ఫర్మేషన్ ని WHO ఇచ్చింది కాబట్టి మనం వీలైనంత వరకు జాగ్రత్తలను పాటించవలసిన అవసరం ఉంది సో మీ అందరికీ ఈ వైరస్ గురించి అర్థమైందనే అనుకుంటున్నా సో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థాంక్యూ అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి సో దాని ద్వారా నేను ఇంకా ఎన్నో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మీ ముందుకు తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది సో థాంక్యూ గైస్ థాంక్స్ ఫర్ వాచింగ్